एआईसीसी उपाध्यक्ष राहुल गांधी తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు। मध्यान 2:30 నిమిషాలకు మహబూబ్ నగర్ లోని ఎంవీఎస్ మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు। అనంతరం నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలం సాంపల్లిలో జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు। తెలంగాణ బిల్లు ఆమోదం పొందాక ఆయన తొలిసారిగా చేస్తున్న పర్యటన ఇదే। మహబూబ్ నగర్ లో అన్ని నియోజకవర్గాలకి సెంటర్ లో ఉంటున్నటువంటి విధంగా మహబూబ్ నగర్ లో నిర్వహించడం జరుగుతా ఉంది। మరి రెండు పార్లమెంట్లకు కూడా అంటే మహబూబ్ నగర్ పార్లమెంట్ కి नगर केंद्र पार्लमेंट की मैं सेंटर का उठी महबूब नगर बहिंग सभ ने एर्पट जी दींट सभा विजयवंत की कार्यकर्ता कंटेस्ट अभ्यर्थु एन सभा विजय विजयवंत कार्यक्रम मबल अंत कार्यकर्ता మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు రోడ్ షోలో పాల్గొన్న లోకేష్ కాన్వాయ్ పై టిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు వాటర్ బాటిల్ విసరడంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించారు। టిఆర్ఎస్ కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి దిగారు। టీడీపీ టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో నాగర్ కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి నరసింహులు కింద పడిపోయారు। దీంతో తెలుగు తమ్ముళ్లు దాడికి పాల్పడిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ ఘటనలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నేత కారుని ఆందోళనకారులు దగ్ధం చేశారు। ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి। దేశంలో థర్డ్ ఫోర్త్ ఫ్రంట్లు విజయవంతమయ్యే ప్రసక్తే లేదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు బల్లకొద్ది చెప్తున్నారు। విజయవాడలో టీడీపీ బీజేపీ నేతలతో సమావేశమైన ఆయన మీడియాతో మాట్లాడారు। బీజేపీ టీడీపీ పొత్తు రాష్ట్రానికి చాలా అవసరమన్నారు। దేశవ్యాప్తంగా మోడీ హవా నడుస్తోందని ఆయన నాయకత్వంలో ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు। అందుకని యావత్ దేశం కూడా ఇవాల మార్పు కోరుతోంది। ఇది నేను చెప్పుకొన్న మొదటి పాయింట్। రెండోది ఆ మార్పు కోసం కూడా జనం కత్తిగా ఉన్నారు। విత్ వెంజెన్స్ పీపుల్ వాంట్ టు టేక్ ఎ రివెంజ్ అగైన్స్ ద గవర్నమెంట్ విచ్ హస్ బిట్రేడ్ ద పీపుల్। ఎవరైతే నమ్మక ద్రోహానికి పాల్పడ్డారో వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అనే కసితో ప్రజలు ఎదురు చూస్తున్నారు। మరొక పక్క ప్రత్యామ్నాయం ఏమిటనే ప్రసక్తి కూడా వస్తుంది। ఈ ప్రత్యామ్నాయం ఎవరంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ। మోడీ అంటే 3D డెసిసివ్ डायनामिक डेवलपमेंट ओरिएंटेड इवा जन को आश प्रजल आश अभिवृद्धि 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 का अभिवृद्धि कोसम पड़ा जन अभिवृद्धि प्रदाक देवड़ पंप दूतला मन की नरेंद्र मोदी क्या जन भाव अंके मोदी या हवा प्रपंच देश ट्रैक रिकार्ड ट्रैक रिकार्ड गत आये मूडे साल गुजरात मुख्यमंत्री का पंच मध्यप्रदेश छत्तीसगढ़ गोवा मन वर्ग बीहार అభివృద్ధి చెప్తే చేసి చూపిస్తారు ఉండే గ్రోత్ రేట్ అనే విషయం కూడా ట్రాక్ రికార్డ్ మనకు స్పష్టంగా కనబడతా ఉంది। దాంతో పాటు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఎన్డీఏ కేంద్రంలో ఉంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అని నేను విస్తారంగా చెప్పాల్సిన అవసరం లేదు। అందుకని ట్రాక్ రికార్డ్ చూసినా లేదా ఎబిలిటీ సామర్థ్యం చూసినా లేదు స్టెబిలిటీ స్థిరత్వం చూసినా లేకపోతే ఆ యొక్క రేపు రాబోయే ఎన్నికల్లో విన్నబిలిటీ గెలిచేందుకు అవకాశం చూసినా ఇవన్నీ కూడా బీజేపీ నరేంద్ర మోడీ వాటికి సరిపోతారని చెప్పిన భావన వాళ్ళ ప్రజల్లో కనబడతా ఉంది। ఇకపోతే ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ అది ఒక నేను ఎప్పుడు చెప్తుంటాను ఎండమావి రాటిది కలుపుకుల బొంత గతంలో మునిగిన పడవ దాన్ని బయటీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు జరిగే పనిగా చూపుబడిపోయింది ఆ పడవ ఆ ఫ్రంట్ బెడ్డం కంటి వేడి సంపాదకుడు తరుణ్ తేజ్పాల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది। ఈ మేరకు ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది। మరోవైపు ఈ కేసులో గోవా ప్రభుత్వానికి సుప్రీం నోటీసు జారీ చేసింది। తేజ్పాల్ కు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో 4 వారాల్లో వివరణ ఇవ్వాలంది।
బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి. పార్టీని గెలిపించే దిశగా పోటీ పడుతున్న నాయకులు తెలంగాణలో రాహుల్ సీమాంధ్రలో బాలకృష్ణ పర్యటనలు నడుస్తున్న బస్సులో బాలికపై అత్యాచారం బస్ డ్రైవర్ సహా నలుగురి అరెస్ట్ తిరుమల సేవలో మాజీ ముఖ్యమంత్రి విరామ సమయంలో స్వామి దర్శనం షరతులు విధిస్తున్న టాలీవుడ్ మిల్కీ బ్యూటీ రూమర్లపై స్పందించిన తమన్నా ఇదిపటి ఏపీ వ్యూ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ ప్రతి మాట విలువైనది ప్రతి దృశ్యం అరుదైనది